పీపుల్ అందరికీ గెస్ట్ చేయడం. నేను యాక్చువల్ బడాపాడ మేము దర్శనానికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు 5000 డిమాండ్ చేశారు. అలాగే మేము 1000 రూపీస్ పే చేశాము. అది ఉంటుంది కథం, అది దేవుడికి సంబంధించిన కథమేమో అక్కడ ఇచ్చాం వాళ్ళకు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మాకు రిటర్న్ ఇవ్వలేదు. ఇస్తామని చెప్పి 40 మినిట్స్ వెయిట్ చేయించారు. వెయిట్ చేయించిన తర్వాత మేము మళ్ళీ అడిగితే మాపై కొట్టారు, కొట్టి బయటకు నొక్కేశారు. బయటకు నొక్కేసి మీరు ఎవరు చెప్పుకున్నా ఏం చేసుకుని చేసుకోండి, మీ ఇష్టం ఏమని చేసుకున్నా బయటకు నుంచి కొట్టారు. ఆ పిల్లోని నన్ను నొక్కేసి కొట్టారు. నిన్న ఏదైతే జరిగిన సంఘటన ఉందో పెద్దగుట్ట బడాపాడు, చాలా బాధాకర విషయం. ఈ ఇద్దరు నా ఫ్యామిలీలతోటి ఆ పెద్దగుట్టకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే ఇచ్చేసి పైసలు డిమాండ్ చేశారు, అయినా వీళ్ళు ఒక 1100 రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళని ఇలా ఏదైతే గంప సరికిస్తే ఇయ్యమని అడిగితే ఒక అరగంట సేపు వెయిట్ చేసి ఇయ్యం ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరని చెప్పి విపరీతంగా దాడి చేసి పిల్లలని. ఒకసారి ఆలోచించండి, హిందూ యువకులారా, హిందువులారా, మనం పోయే ఏదైతే భక్తి కోసం పోతున్నామో దాన్ని అడ్డుపెట్టుకుని రోజు విపరీతంగా 4 మూలల నుంచి వచ్చే భక్తుల మీద చాలా సందర్భాలలో దాడులు జరిగినాయి. గతంలో ఇదే ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక యాచకుడు భిక్షాటన చేసేటతన్ని బండికి దిద్దుకొని ఇడుచుకుపోయి చంపేసిన సందర్భాలున్నాయి. ఆ రోజుల్లో ఇదే వర్ణి పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేయడం జరిగింది. అయినా ఇప్పటికీ అక్కడున్న ప్రభుత్వం కావచ్చు, అక్కడున్న వ్యవస్థ కావచ్చు, నిద్రమత్తులో ఉండి హిందువుల యువకుల మీద, హిందువుల మీదనే దాడి జరుగుతుంది. ఇది అందరు గమనించాలా. అక్కడికి పోతే, పెద్దగుట్ట పోతే ఏం జరుగుతుంది అనేది ఆలోచించండి. గతంలో కాదు, చాలా సందర్భాలలో అక్కడ పైసల డిమాండ్, అక్కడ పైసలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాను అడిగితే మన మీద దాడులు ఖండిస్తున్నాం. ఈరోజు వెంటనే ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఆర్ ఇలాని కలవడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసామని చెప్పారు. మేము ఎఫ్ఐఆర్ చేయడమే కాదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తాము, ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.